నిజం నిష్ఠూరంగా ఉంటుంది, కానీ జవాబు ఇవ్వాల్సింది సమాజానికి. అందులో కీలకమైనటువంటిది ఎన్నికలకు ముందు ఒక వివేకానందరెడ్డి హత్య, జగనే చేశారని చెప్పి చేయించారంటూ ప్రచారం చేసినటువంటి తెలుగుదేశం ఆ రోజున చట్టం తన చేతిలో ఉన్నా ఏం చేయలేకపోయింది. అదే సందర్భంలో వాళ్లే చంపించారన్నటువంటి జగన్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వరకు ఏమీ చేయలేదు. దాంట్లో అసలు నిందితులకు సంబంధించి ఏమీ తేలట్లేదు. కొన్ని పేర్లు వచ్చినా దానికి సంబంధించిన ఎలిబీస్ వల్ల కావట్లేదు. అట్లాగే తన మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు సందర్భంలో అది తెలుగుదేశం ప్రభుత్వమే చేయించిందన్న దానికి సంబంధించి సిబిఐ దర్యాప్తుకి కోరలేదు. ఇవే విమర్శలు కలుగుతుంటే ఇప్పుడు తాజాగా సరికొత్తదైనటువంటి అంకానికి సమాధానం చెప్పాల్సినటువంటి సందర్భం. అదేంటి అంటే పోటుని అక్రమంగా తవ్వారు, అక్కడ ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలు ఎత్తుకుపోయారు, పింక్ డైమండ్ ఎత్తుకుపోయారంటూ ఆనాడు ఆరోపణలు చేశారు రమణ దీక్షితులతో పాటుగా మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. తీరా ఇప్పుడు అదే రమణ దీక్షితులు గారు వెనక్కి వచ్చేశారు. ఆయన మీద అప్పుడు పరువు నష్టం దావేసిన టీటీడీలోకి ఇప్పుడు ఆయన సలహాదారుగా వచ్చున్నారు. ఇంకో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇంకోవైపున వాళ్ళు చెప్పిన అధికారులే అక్కడ అందరు ఉన్నారు, వాళ్ళు చెప్పిన బోర్డే ఉంది. ఇప్పటికీ ఈ రోజు వరకు దాని మీద విచారణకు ఎందుకు ఆదేశించరు అంటే ఇలాంటివి రాజకీయ ఆరోపణలకే పరిమితం అవుతాయా, నిజంగా విచారణ చేయిస్తారా లేదా, ఇది ప్రజలకు జవాబు చెప్పాలి. విచారణ చేయించకపోతే, నిజాలు నిగ్గు తేల్చకపోతే అది ఖచ్చితంగా రాజకీయాలకి దేవుణ్ణి అడ్డం పెట్టుకు వాడుకున్నట్టే. అలా కాకుండా నిజాలు నిగ్గు తేల్చడానికి దర్యాప్తుకు ఆదేశిస్తే అప్పుడు నికార్సైనటువంటి రాజకీయ బాధ్యతాయుతమైనటువంటి పార్టీ అవుతుంది. అది జరుగుతుందా లేదా, చేస్తారా లేదా అన్నది సమాజం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ఏం జరుగుతుందో చూద్దాం.